అధిక బరువు స్థూలకాయంతో బాధపడే వారికి గర్భం ధరించడం కష్టమనే నమ్మకం మనలో చాలా మందిలో కనిపిస్తుంది. ఒకవేళ గర్భం ధరించినా అది నిలవదని, మధ్యలోనే గర్భస్రావం జరిగిపోతుందని అనుకుంటారు. ఈ నమ్మకంలో కొంతమేరకు వాస్తవం ఉందంటారు నిపుణులు. బరువు పెరుగుతున్న కొద్దీ సంతాన సాఫల్యత క్రమంగా తగ్గుతూ వస్తుందని చెబుతారు డాక్టర్లు. అధిక బరువు స్థూలకాయంతో ముడిపడిన సంతాన రాహిత్యం గురించిన పూర్తి వివరాన్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. సంతాన సాఫల్యతకు మహిళల్లో నెలసరి క్రమం తప్పకుండా రావటం, అండాల విడుదల సరిగా ఉండటం అన్నది తప్పనిసరి. మహిళల్లో అధిక బరువు సరిగ్గా వారిలో ఈ నెలసరి క్రమాన్నే అడ్డుకుంటుంది. అధిక బరువు వల్ల హార్మోన్ల పనితీరు గజిబిజిగా మారటం, పురుష హార్మోన్లు విడుదలవ్వటం కారణంగా స్త్రీలలో నెలసరి సరిగా రాకపోవటం లేదా అసలు అండాలే విడుదల కాకపోవటం జరుగుతుంది. దీంతో గర్భం రావటం అన్నదే ఆగిపోతుంది. అధిక బరువు ఉన్న స్త్రీలలో అండాశయాల్లో నీటి తిత్తులు ఏర్పడి నెలసరిని గజిబిజిగా మార్చేసే పాలిసిస్టిక్ ఓవర్సీస్ డిసీజ్ అనే సమస్య తలెత్తుతుంది. ఇదే స్త్రీలలో సంతాన సాఫల్యత అవకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఈ ఒబేసిటీ అనేది ఏంటంటే ఇన్ఫర్టిలిటీలో చాలా ఇంపార్టెంట్ కాజ్ అన్నమాట ఇది. సో మామూలుగా డబ్ల్యూహెచ్ఓ ప్రకారం అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 25 ఉండాలన్నమాట బిఎంఐ. దానికంటే ఎక్కువ ఉంటే కనుక దాన్ని ఒబేసిటీ అని అంటారు. సో ఒబేసిటీ వలన చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట కన్సీవ్ కావడానికి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒబేసిటీ వాళ్ళకు రెగ్యులర్గా పీరియడ్స్ అనేటివి రాదనమాట. పీరియడ్స్ రాకపోవడం వలన వాళ్ళకు ఓవ్యులేషన్ అనేది రెగ్యులర్గా జరగదు. సో ఈవెన్ ఎగ్ ఈజ్ నాట్ రిలీజ్డ్ వాళ్ళకు కొద్దిగా కన్సెప్షన్ ప్రాబ్లం అవుతుంది. సో వాళ్ళకు 2-3 నెలలకు ఒకసారి పీరియడ్స్ రావడం అలా ఉంటుంది. ఈ ఒబేసి ఉన్న వాళ్ళకి ఏంటంటే డెఫినెట్గా పీసీఓడి అంతో ఇంతో ఉంటుంది. అంటే పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవడం వలన వీళ్ళకి పిల్లల కలగడం ఇబ్బంది అయిపోయి, సో దానికి ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది. సో దాంతో ఒబేసిటీతో పాటు వీళ్ళకి డయాబెటీస్ కూడా ఉంటుందన్నమాట కొంతమందికి. ఈ ఒబేసిటీతో ఏమవుతుందంటే మేల్ హార్మోన్స్ అనేటివి వీళ్ళ బాడీలో ఎక్కువ ఉత్పత్తి అవుతాయి. వీళ్ళకు ఒక ప్రీ డయాబెటిక్ స్టేజ్ లాగా వచ్చేసి హైపర్ ఆండ్రోజినేమియా అంటారనమాట. అంటే మేల్ హార్మోన్స్ అనేటివి ఎక్కువ పెరగడం జరుగుతుంది. సో దీని వలన ఎగ్ పెరగడం అనేది కూడా జరగదు. అందుకని ఒబేసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా పేషెంట్స్ ప్లానింగ్ చేసుకోవాలా ప్రెగ్నెన్సీకి అంటే ఫస్ట్ వాళ్ళు బిఎంఐని తగ్గించుకోవాలి. 24-25 పరిధిలోనే వాళ్ళ బిఎంఐ వచ్చి కనుక ఉంటే ఆ ట్రీట్మెంట్ అనేది ఈజీగా అవుతుంది. సో ఒక్కసారి పేషెంటు ఇన్ఫర్టిలిటీ అండ్ ఒబేసిటీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వెదర్ దే ఆర్ ఓవ్యులేటింగ్ రెగ్యులర్లీ ఆర్ నాట్. వాళ్ళకి దానికి కోసం ఏం చూస్తామంటే వాళ్ళకు పీరియడ్స్ ఎవ్రీ మంత్ వస్తున్నాయా, లేకపోతే అట్లీస్ట్ వన్స్ ఇన్ 45 డేస్ వస్తున్నాయా, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఒబేసి ఉన్న పేషెంట్స్లో వాళ్ళకి ఏంటంటే ఫస్ట్గా నార్మల్గా ట్రై చేస్తాము. సపోజ్ పీసీఓడి ఎక్కువ పెద్ద పెద్ద సిస్లు అవన్నీ ఉన్నాయనుకోండి, ఆ సిస్లు తగ్గడానికి కూడా కొన్ని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకి ఏమవుతుందంటే మొత్తం సిస్లు పెరుగుతాయి అనమాట పీసీఓడి ఉంటే. డామినేట్ ఫాలికల్ అంటే డామినేట్గా ఒక్క ఎవ్రీ మంత్ ఒక్క ఎగ్ పెరగాలి, అది పెరగకుండా అన్ని పెరుగుతాయి అనమాట. సో ఈ మెడిసిన్స్ ఇచ్చి ఒక్క ఎగ్ పెరగడానికే చూస్తాము, అది ఒక విధానము. దాని తర్వాత వీళ్ళకి మెడిసిన్స్ ఇచ్చి నార్మల్గా రెగ్యులర్గా పీరియడ్స్ అవ్వడానికి కూడా చూస్తామన్నమాట. సో వేరే ట్రీట్మెంట్స్ అన్నీ డయాబెటిక్ ట్రీట్మెంటు, థైరాయిడ్ ట్రీట్మెంటు, వేరే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు వీళ్ళకి కొన్ని టిప్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. డైట్లో కానీ రెగ్యులర్గా ఎక్సర్సైజ్లో కానీ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్లో కానీ ఇవన్నీ చేయడం. దీంతోపాటు వీళ్ళకి సపోజ్ ఇంటర్ కోర్స్ ప్రాబ్లం అయిందనుకోండి టూ మచ్ ఒబేసిటీ తోటి, వాళ్ళకి ఐయుఐ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. మరీ ఎగ్ రిలీజ్ కాలేదు పీసీఓడి ఎక్కువ ఉన్నదంటే వాళ్ళకి ఐవీఎఫ్ చేయడం కూడా జరుగుతుంది అన్నమాట. మీకు తెలుసా అధిక బరువు ఊబకాయం అన్నవి పురుషుల్లో కూడా సంతాన సాఫల్యత అవకాశాలను దెబ్బతీస్తాయని ఇటీవలి వైద్య అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అధిక బరువు ఉన్న పురుషుల్లో వీర్య కణాలు కౌంటు తగ్గిపోవటం, పొలుసుబడిపోవటం, కదలిక సరిగా లేకపోవటం, వీర్య కణాలను ఉత్పత్తి చేసే వృషణాల చుట్టూ వేడి పెరగటం లాంటి రకరకాల ఇబ్బందులు తలెత్తుతాయని డాక్టర్లు చెబుతున్నారు. కాబట్టి ఏ రకంగా చూసినా అటు స్త్రీలలోనూ ఇటు పురుషుల్లోనూ సంతాన అవకాశాలను దెబ్బతీసే అధిక బరువుకు అడ్డుకట్ట వేయటం ఒక్కటే దీనికి పరిష్కారం.
తినే ఆహారంలోనూ శారీరక వ్యాయామం విషయంలోనూ తగిన శ్రద్ధ తీసుకోవటం వల్ల బరువును క్రమంగా తగ్గించుకునే వీలుంది. బాగా స్థూలకాయం ఉంటే మాత్రం సర్జరీ లాంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. ఒబేస్ ఫిమేల్స్లో కానీ ఒబేస్ మేల్స్లో కానీ, నాట్ ఓన్లీ ఫిమేల్స్, కొంతమంది మేల్స్ కూడా ఒబేసిటీతో ప్రాబ్లమ్స్ అవుతుంది. వాళ్ళకి ఏంటంటే ఇజాక్యులేషను, అంటే వేరే థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీళ్ళకి ఎలాంటి పద్ధతులు చేస్తామంటే ఐయుఐ అనేది, అంటే నార్మల్గా ట్రై చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ రానప్పుడు ఐయుఐ పద్ధతి చేయడం జరుగుతుంది. సో కరెక్ట్ ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో ఐయుఐ చేయడం జరుగుతుంది హస్బెండ్ స్పర్మ్ తోటి. అదొకటి. ఇంకా మళ్ళీ ఎగ్స్ ప్రాపర్గా పెరగట్లేదు, ఎగ్స్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఆర్ తక్కువన్నాయి, అంటే ఏఎంహెచ్ కూడా చూస్తామన్నమాట. ఏఎంహెచ్ అంటే ఏంటంటే ఎగ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ అండ్ క్వాలిటీ అండ్ కౌంట్ ఆఫ్ ది ఎగ్స్ చూపిస్తుంది. సో అది చూసి అది సపోజ్ తక్కువ ఉందనుకోండి, సో వీళ్ళు ఐవీఎఫ్ పద్ధతుల ద్వారా వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఐవీఎఫ్ కానీ ఇక్సి కానీ, హస్బెండ్కి స్పర్మ్స్ తక్కువ ఉంటే కనుక ఇక్సి కూడా చేయడం జరుగుతుంది. సో ఇది దీంతోపాటు సపోజ్ వీళ్ళ కనుక ఒవేరియన్ సిస్ట్లు చాలా చాలా పెద్దగా ఉన్నాయి అలాంటప్పుడు ఒక లాప్రోస్కోపీ చేసి ట్యూబ్స్ అనేది సరిగా ఉందా లేదా చూసుకొని, దాని తర్వాత ఎండోమెట్రియల్ బయాప్సీ, ఎండోమెట్రియం ఏమైనా పాలిప్స్ కానీ ఇంకా వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చిన్న ముక్క తీసి పరీక్షకు పంపించి హిస్టోస్కోపీ, డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ, ఎండోమెట్రియల్ బయాప్సీ ఇవన్నీ చేసి నార్మల్గా ట్రీట్మెంట్ కూడా చేయడము వీలవుతుంది. అంటే ఈ ఇన్ఫర్టిలిటీ ఉండి ఒబేస్ ఉన్న వాళ్ళు ఏంటంటే లేట్ చేయొద్దు, అంటే పెళ్ళైన వెంటనే కొద్దిగా ప్లాన్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే యాజ్ ది ఏజ్ గ్రోస్ వెయిట్ కూడా గ్రో అవుతుంటుంది. వాళ్ళకి ఏమైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా కానీ రెగ్యులర్ థైరాయిడ్ ట్రీట్మెంట్, సపోజ్ ఇఫ్ దే కెన్ గో ఫర్ లైక్ ఒబేసిటీ ట్రీట్మెంట్, అంటే మరీ ఒబేస్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు బేడియాట్రిక్ సర్జరీస్ అలాంటివి కూడా అవుతున్నాయి. సో ఈ జిమ్లు కానీ ఇలాంటివి కానీ వాళ్ళు ఎక్సర్సైజులు చేసి కొద్దిగా వెయిట్ తగ్గించుకొని రావచ్చు. మెయిన్ ఫుడ్లో ఏంటంటే తక్కువ కౌంట్ చేసి క్యాలరీస్ తీసుకోవాలా, న్యూట్రిషనిస్ట్ను వాళ్ళు కన్సల్ట్ చేయాలా, వాళ్ళు డైట్ చార్ట్ ఇస్తారు, ఇలాంటివన్నీ చేయించుకొని వాళ్ళు ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వస్తే డెఫినెట్గా వాళ్ళకు సక్సెస్ అవుతుంది, పిల్లలు కలిగే అవకాశం ఉంటున్నది. ఒబేసిటీ ఉన్నదంత మాత్రాన ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది ఏమీ ఉండదు. దీనికి రకరకాల పద్ధతులు, ట్రీట్మెంట్లు, దారులు ఉన్నాయి. సో అవన్నీ ఏదో ఒకటి మీకు సక్సెస్ అనేది కంపల్సరీగా అవుతుంది. అధిక బరువు అనేది ఈ ఇన్ఫర్టిలిటీలో చాలా ఇంపార్టెంట్ అని ఇందాకనే చెప్పుకున్నాం కదా. సో దానివలన ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎగ్ రిలీజ్ కాదు, ఓవ్యులేషన్ కాదు. దాని తర్వాత ఓవ్యులేషన్ అవుతే కూడా వాళ్ళకి సపోజ్ ప్రెగ్నెన్సీ వస్తే కూడా వాళ్ళకు మిస్క్యారేజెస్, అంటే ఎక్కువ అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్, అంటే ఇంప్లాంట్ కాకపోవడం ఉంటుందన్నమాట. అంటే ఎంబ్రియాలజీ, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తే కూడా వాళ్ళకు ఇంప్లాంట్ కాకపోవడం ఉంటుంది. సో వీళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, వేరే లైక్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఒబేసిటీ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్, వేరే హార్మోనల్ ప్రాబ్లమ్స్, వీటన్నిటితోటి కొద్దిగా డిస్టర్బెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో కూడా డిస్టర్బెన్సెస్ అనేది వీళ్ళకు ఉంటాయి. సో దానివలన మనం ఏం చేస్తామంటే ప్లానింగ్ అనేది సరిగ్గా చేసుకోవాలి. వీళ్ళు మెయిన్గా వెయిట్ తక్కువ చేసుకుని వచ్చేసి, అంటే రెగ్యులర్గా పీరియడ్స్ కోసం కొన్ని రోజులు మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. అప్పుడు రెగ్యులర్గా ఓవ్యులేషన్ అవుతుందో లేదో తెలుసుకోవడానికి ఫాలిక్యులర్ స్టడీ అనేది చేయించుకోవాలి. అధిక బరువు అనేది స్త్రీలలోనూ పురుషుల్లోనూ ఇద్దరిలోనూ హార్మోన్ల పనితీరును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది, కాబట్టి సంతాన భాగ్యానికి నోచుకునే అవకాశాలు బాగా తగ్గుతాయి. అందుకే బరువు ఎక్కువగా ఉండి పిల్లలు కలగటం లేదంటే మాత్రం బరువును వెంటనే తగ్గించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాలి. అవసరమైతే డాక్టర్ సలహా తీసుకోవటం శ్రేయస్కరం.